हेलो फ्रेंड्स अंदर बहुनारा ने बहुना ने संध्या मन बटर चिकेन चेसुकुंदामा चपाती की रोटी की चाला बहुत अदेलानो प्रोसीजर के ने 400 ग्राम्स चिकेन तीसुकुन्नानु अंडी बोनलेस चिकेन तीसुकुन्नानु అందులో నేను మంచి గడ్డ పెరుగు వేసుకున్నానండి ఒక కప్పు గడ్డ పెరుగు వేసుకున్నాను తర్వాత కారం ఉప్పు కూడా రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను కొంచెం జీలకర్ర పౌడర్ కొంచెం గరం మసాలా కొంచెం ధనియా పౌడర్ 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని అది బాగా మిక్స్ చేసుకుందాం కొంచెం పసుపు కూడా తీసుకుందామండి కొంచెం కలర్ కోసం అది బాగా మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి 1 గంట సేపు తర్వాత మనం ఒక pan పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి అందులోనే ఎండుమిర్చి వేసుకుందాం ఆయిల్ వేసుకున్నాక హోల్ గరం మసాలా వేసుకుందాం అది కొంచెం చిటపటలాడగానే ఒక కప్పు ఉల్లిపాయలు తీసుకుందామండి ఆ ఉల్లిపాయలు కూడా ఫ్రై అవనిద్దాం ఒక కప్పు చిన్నగా చాప్ చేసిన టమాటోస్ కూడా తీసుకున్నానండి ఒక రెండు సార్లు కలుపుకుందాం అలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుందాం ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ బాగుంటది కొంచెం పసుపు కూడా తీసుకుందాం అది బాగా కలుపుకుందామండి అందులో ఒక గుప్పెడు కాజు కూడా తీసుకున్నాను నేను తీసుకొని మూత పెట్టేసుకుందాం ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసుకుందాం ఒక 5 నిమిషస్ తర్వాత అది బాగా మగ్గిపోయినాయండి ఈ టమాటోస్ ఇవన్నీ బాగా మగ్గిపోయిని ఇది ప్యూరీ చేసుకోవడానికి అన్నమాట ఒక బౌల్ లోకి తీసుకొని చల్లగా వనిద్దాం ఆ బౌల్ పక్కన పెట్టేసుకొని అదే pan లో మనిమన बटर వేసుకుందామండి అది నేను హోమ్ మేడ్ నేను ఇంట్లో తయారు చేసిన బటర్ తీసుకున్నాను ఆ బటర్ మెల్ట్ అవ్వగానే మంచి మెల్ట్ అయ్యి ఫ్రై అయితే చూడండి మనం ఇంట్లో చేసుకున్న బటర్ ఆ ఫ్లేవర్ వేరేగా ఉంటది అందులో నేను కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకున్నానండి అది ఒక 2 నిమిషాలు కుక్ అవనిద్దాం మంచి కలుపుకొని ఎక్కువ టైం ఏం పట్టదు ఎందుకంటే దాదాపు 1 అవర్ అది సోక్ అయిపోయింది కదా చికెన్ ఒక 5 మినిట్స్ లో ఈ చికెన్ ఫ్రై అయిపోతది ఇది పక్కన పెట్టేసుకుందాం బౌల్ లోకి తీసుకుందాం మళ్ళీ అదే బౌల్ లో మళ్ళీ ఒక స్పూన్ బటర్ తీసుకుందామండి బట్ అది మళ్ళీ ఫ్రై అవనిద్దాం కొంచెం మెల్ట్ అయిపోయి ఫ్రై అయితే చెప్పిన కదా టేస్ట్ బాగుంటది అని అందులో కారం తీసుకున్నా నేను salt కూడా వేసుకున్నాను కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా ఇవి పచ్చి వాసన వయ్యేలాగా కొంచెం ఫ్రై అవనిద్దాం నేను ప్యూరీ తయారు చేసి పెట్టుకున్నా కదండి టమాటో అవంతా నేను కుక్ చేసి పెట్టుకున్నది ప్యూరీ ఉంది కదా ఆ ప్యూరీ మిక్సీలో వేసుకుంటే మంచి కన్సిస్టెన్సీ వస్తుంది అది మనం ఈ ప్యూరీ కుక్ చేసుకుందాం కొంచెం వాటర్ వేసుకుందామండి కొంచెం అంటే ఒక లాంటి కన్సిస్టెన్సీ మనం రోటీలోకి చపాతీలోకి తినడానికి రావాలి కదా ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఈ గ్రేవీలోకి మనం ముందు ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదండి అందులో వేసేసుకుందాం ఒక 2 నిమిషాలు ఉడకనిద్దామండి ఈ గ్రేవీలో కొంచెం మంచి ఉడికితే ఏందంటే ఆ పీస్ కంత గ్రేవీ పట్టేస్తది ఆ మంచి టేస్ట్ వస్తుంది ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూసుకుందాం ఆయిల్ మొత్తం పైకి తేలిందండి అదే మనం వేసుకున్న బటర్ ఒక 2 సార్లు తిప్పుకుందాం అలా కలుపుకొని కసూరి మేతి వేసుకుందామండి కసూరి మేతి వల్ల మంచి టేస్ట్ వస్తది అందుకని నేను కసూరి మేతి తీసుకున్నాను తర్వాత నేను క్రీమ్ తీసుకున్నానండి మంచి క్రీమ్ అంటే రెస్టారెంట్ స్టైల్ రావడం కోసం ఆ కమ్మదనం కోసం నేను క్రీమ్ తీసుకున్నాను
రెడీ అయిపోయిందండి. బటర్ చికెన్ ఎలా ఉందో మీరు చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.